నా పేరు కళానిధి సంజీవ కుమార్. ఇందాక చూస్తున్నాం న్యూస్ లో చెప్తున్నారు, ఆ సాయి ప్రియా అనే అమ్మాయి గత 2 రోజుల నుంచి మన ఆర్కే బీచ్ లో వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు బీచ్ కి వెళ్ళారు. ఈవినింగ్ వెళ్ళిన తర్వాత ఆ భర్త శ్రీనివాసం అనే ఆయన ఏదో సెల్ఫీ టీవీ మొబైల్ ఏదో చూసుకుంటే సడన్ గా ఆమె అదృశ్యపడంతో ఆయన ఒక్కసారి కంగారు పడిపోయి ఆయన ఇమీడియట్లీ పోలీసులు ఫిర్యాదు చేయడం తర్వాత వాళ్ళంతా కూడా అప్పుడు గబగబంతా గజయుతకాలందరినీ తీసుకొచ్చి సముద్రం అంతా గాలించడం జరిగింది. ఆ తర్వాత హెలికాప్టర్ లో తర్వాత వాళ్ళంతా వచ్చి పైనుంచి అంతా చెక్ చేయడం అంతా 2 రోజుల నుంచి చూస్తుంటే గాలిస్తుంటే ఒక రకమైన ఉత్కంఠ, అమ్మాయి నిజంగానే సముద్రంలో దూకి చనిపోయిందా అనేది చాలా మంది యావత్ అందరూ ఒక్కసారి చలించిపోయారు. జనం అందరూ చూశారు సడన్ గా అదేంటబ్బా ఒక్కసారి బీచ్కి వెళ్ళిన అమ్మాయి ఒక్క నిమిషంలో గల్లంతైపోయిందని చాలా రకంగా అందరు కూడా ఇదయ్యారు. దీంతో పాపం పోలీసులు యంత్రాంగం అంతా కూడా గత 2 రోజులుగా చాలా కష్టపడి అనేక రకాలుగా గాలించిన కానీ ఫలితం రాకపోవడంతో అయితే అప్పుడు ఇమీడియట్లీ తెలిసిన విషయం ఏంటంటే ఆవిడ ఎక్కడో నెల్లూరులో ఒక ప్రియుడితో వెళ్ళిపోయిందని సమాచారం అయితే వస్తుంది. కానీ అది ఎంతవరకు అనేది తెలియదు, ఊరికే అవి ఊహాగానేలా నిజమా అనేది కానీ పోలీస్ వాళ్ళు డిక్లేర్ చేస్తే కానీ మనం చెప్పలేము. అది ఫోటోలు పంపించి ఆవిడ బలా చోట నెల్లూరులో బలాని ప్రియుడితో ఉన్నాడని మనకి తెలిస్తే కానీ దాని మీద మనం ఎక్కువ దాని మీద మనం స్పందించలేము. ఏదైనప్పుడు కూడా కనుక ఒకవేళ కనుక నిజంగానే కనుక ఆ అమ్మాయి కనుక ప్రియుడితో వెళ్ళినట్టు కనుక మనకు కానీ పోలీసుల ద్వారా కనుక సమాచారం అందితే కనుక ఇది మనకు కట్టడే చాలా చాలా సీరియస్ గా ఉంటుంది, చాలా చర్యలు ఉండేది దీని మీద. ఎందుకంటే ఒక ఆల్రెడీ ఒక భర్తతో వివాహం అయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రియుడితో వెళ్ళడం అనేది చట్టదీశా నేరము. అది కనుక నిజంగా నిజమే అయితే కనుక అది బైగమీ అవుతుంది. ఐపీసీ 494 ప్రకారంగా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా చాలా సీరియస్ అవుతుంది, దాని మీద కఠిన చర్యలు తీసుకుంటారు. కోర్టు ద్వారానే ఎవరన్నా కేసు పెడితే కనుక చాలా సీరియస్ ఉంటుంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడాను ఆ అమ్మాయి నిజమేనా కాదా అనేది మనకి పోలీస్ వారి నుంచి మనకి సరైన సమాచారం వస్తే కానీ మనం ఏం చెప్పలేము. న్యూస్ లో అయితే చెప్తున్నారు బలాని వ్యక్తితో ప్రియుడితో నెల్లూరులో ఉంది అని ఏదో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏదో చెప్తున్నారు, వాళ్ళ స్నేహితుడి ద్వారా సమాచారం అందించారు మెల్లగా. ఆ సమాచారం నిజమేనా కాదా అని తెలియాలి మనకి. గత కొంతకాలం నుంచి వీళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అది కూడా మన ఆమె వచ్చిన తర్వాత కానీ ఆమె మీడియా ముఖంగా వచ్చి ముందర వచ్చి చెప్తే గానీ మనం ఎవరు కూడా మనం స్పందించలేము. ఎందుకంటే అంటున్నారు ఛానల్స్ అయితే వస్తుంది, న్యూస్ ఇప్పుడే స్ప్రెడ్ అవుతుంది ఏమని ఆమె ప్రియుడితో నెల్లూరులో తిరుగుతోంది అని చెప్పి ఏదో అంటున్నారు. కానీ ఇంతవరకు అయితే డిక్లేర్ కాలే, ఇంతవరకు అయితే పోలీసుల దగ్గర నుంచి మనకి ఎవరికి సమాచారం వాళ్ళైతే చెప్పలేదు. అమ్మాయి ఉన్నట్టుగా కూడా ఫోటోలు ఎక్కడ చూపించలేదు. ఇవన్నీ నిర్ధారణ అయితే కానీ మనం ఏం చేయలేము. ఒక్కవేళ అది కానీ ఇదైనా చీటింగ్ కింద ప్రభుత్వాన్ని కూడా మోసం చేసినట్టు అవుతుంది అమ్మాయి. ఎందుకంటే ఐపీసీ 415-420 దాకా చీటింగ్ మోసమే కదా, ప్రభుత్వం యంత్రాంగం ప్రభుత్వం దగ్గర నుంచి 1 కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టింది ఇప్పటి దాకా గత 2 రోజుల నుంచి. మానసిక టెన్షన్ పోలీస్ వాళ్ళు 24 గంటలు 48 గంటల దాకా అక్కడే బీచ్ దగ్గరే ఈ అమ్మాయి గురించి గాలించడం కాకుండా ఈ అమ్మాయి తల్లిదండ్రులకే కాకుండా ఈ పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అందరు కూడా వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ కూడా ఎంత టెన్షన్ పడ్డారంటే అంత టెన్షన్ పడ్డారు ఈ అమ్మాయి గురించి. ఏంటి సడన్ గా ఇలా నీళ్ళలో గల్లంత ఏంటి అనేది ప్రతి వాళ్ళ అందరూ ఇదైపోయారు, చాలా ఇదే వరీ అయిపోయారు. కానీ ఇప్పుడే 1-2 గంటల కింద వచ్చిన సమాచారం ఏంటంటే అమ్మాయి నెల్లూరులో ఒక ప్రియుడితో తిరుగుతోంది అని అంటున్నారు. మరి అది సమాచారం మనకి ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, అది పోలీసు వాళ్ళదే, వాళ్ళే డిక్లేర్ చేయాలి నిజమా కాదా అని వాళ్ళ ద్వారా చెప్తే కానీ మనం దాని మీద స్పందించలేము. అది సంగతి.